Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevela, 7799949104. Namaste. Welcome to iDream. Nilakshmidurga. US వెళ్ళిన తెలుగు విద్యార్థులను సరైన పత్రాలు లేవంటూ తిరిగి పంపించేసిన సందర్భాలు ఉన్నాయి. సో విద్యార్థులు మాత్రం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని చెప్తున్నారు. US లో ల్యాండ్ అయిన తర్వాత కొన్ని కారణాలతో వాళ్ళని తిరిగి పంపించడం జరిగింది. సో అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ లజ్పత్ రాయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో జనరల్ గా స్టూడెంట్స్ ఇప్పుడు తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందంటారు? ఎందుకు వెనక్కి తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి? ఇది అందరికీ మనస్తాపం కలిగించినటువంటి విషయం అయినప్పటికీ కూడా సరైనటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడం ఒకటి. తర్వాత ప్రప్రథంగా నేను ఒక మాట ఏం చెప్పాలనుకుంటానంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇప్పుడు ఎవరైతే డిపోర్టేషన్ కి గురయ్యారో ఆ విద్యార్థులందరూ కూడాను నిజంగా తమ డాక్యుమెంటేషన్ కరెక్ట్ అని తాము భావించినప్పుడు అమెరికన్ ఇమిగ్రేషన్ లాస్ ఉన్నాయి ఇక్కడ. అంటే అక్కడ ఇమిగ్రేషన్ లా అనేటటువంటిది, దానికి సంబంధించినటువంటి లాయర్స్ కూడా స్పెషలిస్టులు కూడా ఉన్నారు అమెరికాలో. సో వీళ్ళు నిజంగా మేము వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కరెక్టే అని భావించినప్పుడు అక్కడ అమెరికన్ న్యాయస్థానాల్లో దానికి సంబంధించినటువంటి కేసులు వేసి పరిష్కారం పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా తమ డాక్యుమెంటేషన్ కరెక్ట్ అని వాళ్ళు భావిస్తే మాత్రం, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ విధంగా ఒక పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఉంది. అయితే దీనికన్నా ముందు మనం నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే, ఈ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంటేషన్ అనేటటువంటిది, అంటే వీళ్ళు అనేక రకాలైనటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. ఉదాహరణకి పాస్పోర్ట్ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు, ఎందుకంటే అది ఇండియన్ గవర్నమెంట్ దానికి సంబంధించి చాలా పకడ్బందీగా పాస్పోర్ట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఇంకొక ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఏంటంటే, జిఆర్ఈ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ జీ-మ్యాట్, ఎల్-SAT, M-CAT ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ లో వీళ్ళకి స్కోరింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఇందులో వాళ్ళకి మినిమం స్కోరింగ్ వచ్చినటువంటి డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ కొన్ని అనుమానాలు లేవనెత్తున్నారు. అంటే ఈ జిఆర్ఈ నిజంగా వాడు క్వాలిఫై అయ్యారా లేదా జీ-మ్యాట్ క్వాలిఫై అయ్యారా అనే విషయాల్లో కొంతమంది మధ్య దళారీలు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అది అట్ ఎనీ లేటర్ స్టేజ్, అంటే వీసా శాంక్షన్ అయిపోయినంత మాత్రాన అది మనం సేఫ్టీ అని చెప్పలేము. ఎందుకంటే ఏ దశలోనైనా కూడా, పోస్ట్ వీసా శాంక్షన్ దశలో కూడా, ఎక్కడైనా కూడా వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే ఆ డాక్యుమెంటేషన్ సంబంధించి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళ తాలూకా కాన్వర్సేషన్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమిటనే దాని మీద కూడా. సో అలాంటి ఇష్యూస్ లో వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం వాళ్ళు ఈ విధమైనటువంటి డిపోర్టేషన్ అనేదానికి సాహసించారు. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు రీసెంట్ గా మన ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అది ఉద్దేశపూర్వకంగా ఇక్కడ డిపోర్టేషన్ అనేది జరిగిందని నేనైతే భావించడం లేదు. సో ఎక్కడ తప్పు జరిగింది అంటే, ఎక్కడ పొరపాటు జరిగింది అంటారు లజ్పత్ రాయ్ గారు? ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీని నమ్ముకొని కూడా వెళ్తూ ఉంటారు. సో అంత ప్రాపర్ గా మీరు అన్నట్టుగా ఉంది, అంటే డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గానే ఉంది అనుకుని బయలుదేరి ఉంటారు కదా చాలా మంది. అంటే అదే ఆ డాక్యుమెంటేషన్ ఇక్కడే ఏమవుతుందంటే, వాళ్ళకు అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అమెరికాలో MS కోర్సు చేయాలనుకొని, PG కోర్సు చేయాలనుకొని వెళ్తారు. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్స్, పాస్ సర్టిఫికేట్స్ విషయంలో ఏవైనా లోపాలు ఉండొచ్చు. అదేవిధంగా స్పాన్సర్షిప్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే వీళ్ళు పనిచేస్తున్న సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ స్పాన్సర్షిప్ ఉంటే తొందరగా వీసా రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్ స్టడీస్ అమెరికాలో చేసుకోవడానికి, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ బేసిస్ గా అక్కడ ఫర్దర్ స్టడీస్ చేసి ఆ విధంగా ఈ స్పాన్సర్షిప్ ఇచ్చిన లెటర్స్ లో కూడా కొన్ని దగ్గర ఏమవుతుందంటే కొంత ఫేక్ అనేటటువంటిది ఆ సంస్థ రిజిస్ట్రేషన్, ఆ సంస్థ వెబ్సైట్ లో ఎంతవరకు అది ఎంతకాలం నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు, ఏ సంస్థ స్పాన్సర్ చేసింది అమెరికాలో స్టడీస్ కోసం. సో ఇట్లాంటి విషయంలో ఎక్కువగా కొన్ని లోపాలు ఉంటున్నట్లుగా తెలుస్తూ ఉన్నది, అంటే నాకు తెలిసినంత సమాచారం మేరకు. సో ఈ ఎక్స్పీరియన్స్ లెటర్స్, స్పాన్సర్షిప్ అనేది ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఎవరిస్తారు, ఆ సంస్థ వాళ్ళు ఇస్తారు. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు చెప్తున్నారు, ఇక్కడ డిగ్రీ చేసి ఉండొచ్చు, ఎక్కడైనా పని చేస్తూ ఉండొచ్చు, అది దాని బేసిస్ గా అక్కడ అమెరికాలో, అంటే అల్టిమేట్ గా వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో వెళ్ళి ఎంఎస్ చేసి ఇంకా అక్కడే సెటిల్ అయిపోతారు, అక్కడే ఏదో జాబ్ చూసుకోవడానికి వెళ్తారు. సో వీళ్ళకి ఆ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు, మీకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారా, మీ బంధువులు ఉన్నారా, మీరు ఎన్ని రోజుల్లో తిరిగి మళ్ళీ ఇండియా వచ్చేస్తారు, చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉంటారా, అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతారు. సో దానికి సమాధానాలు కూడా వీసా ఇష్యూ చేసే ముందే వీళ్ళు కూడా చెప్తారు, లేదండి మేము చదువుకొని వెనక్కి వచ్చేస్తామని చెప్తారు. కానీ తర్వాత సపోజ్ నాకు ఎవరు రిలేటివ్స్ లేరండి అక్కడ అని నేను ఒక అబద్ధం ఆడి వెళ్ళాను, నేను సబ్మిట్ చేశాను అనుకోండి ఒక పేపర్ ఏదైనా, దట్ అండర్ టేకింగ్ అంటాం. సో ఇలాంటి అండర్ టేకింగ్స్ లో అట్ ఏ లేటర్ స్టేజ్ వాళ్ళకి ఏదైనా అనుమానాలు అక్కడ వస్తే మాత్రం, ఎందుకంటే అమెరికాలో భద్రతా విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ కారండి. ఎందుకంటే అమెరికన్ కంట్రీ ఈ అనేక ఈ భద్రతా అంశాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ. ఇక్కడ మన కంట్రీలోనే ఇప్పుడు మనం కూడా ఆ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్త వహిస్తున్నాం, కానీ బట్ ఆ దేశంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఆ విషయాల్లో కూడా. సో ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి పౌరుడు అమెరికన్ భద్రతా వ్యవస్థకు ఎటువంటి ప్రతిబంధకంగా ఉండడు అనేటటువంటి పూర్తి స్థాయి నమ్మకం అక్కడ అమెరికన్ అథారిటీస్ లో కలగాలి. అంటే వాళ్ళంతా లోతుగా పరిశీలిస్తారు, చాలా మంది మన వాళ్ళకి తెలియదు. మన కల్చర్ ఇక్కడ ఇష్యూస్ లో ఏదో ఉంది, మన డాక్యుమెంట్ మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ అక్కడ ఆ దేశంలో మాత్రం ఇది చాలా చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేస్తారు. అందుకనే వీళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటి, వై ఆర్ యూ గోయింగ్ టు అమెరికా, నువ్వు నిజంగా చదువుకోవడానికి వెళ్తున్నావా, అది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఒకటి అడుగుతారు డాక్యుమెంట్. చదువుకోవడానికి వెళ్తున్నావా, లేదా అక్కడ సెటిల్ అయిపోదాం వెళ్తున్నావా, లేదా నీకు ఇండియాలో మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. అక్కడ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే కూడా అదొక ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు, ఆ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లో బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఇక్కడ మినిమం ఎంత బ్యాలెన్స్, 15 lakhs 16 lakhs ఏదో వాళ్ళ నార్మ్స్ ప్రకారం ఇంత బ్యాలెన్స్ మీరు అకౌంట్ లో ఉండాలని అంటారు. సపోజ్ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ టైం పీరియడ్ లో ఒకవేళ ఏదైనా విత్డ్రాల్ జరిగినా ఏది జరిగినా అని డౌట్ వస్తుంది. అది కూడా ఒక లేటర్ స్టేజ్ లో వీసా శాంక్షన్ అయిన తర్వాత కూడా, అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వెంటనే వాళ్ళ డబ్బులు విత్డ్రా చేసేయడం, ఇక్కడ ఏదో ఫ్రెండ్స్ దగ్గర పూలప్ చేసుకుని అమౌంట్ బ్యాంక్ లో వేస్తారు, కానీ కొంతకాలం కనీసం 3 months 4 months ఉండాలి. అలా లేకుండా వీళ్ళు వెంటనే ఆ మనీ విత్డ్రా చేసేయటం, ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకు చాలా చిల్లి ఇష్యూస్ లా కనబడతాయి ఇవన్నీ కూడాను, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట. సార్ అయితే ఇంకొక ప్రశ్న, ఒకవేళ అంటే ఇప్పుడు ఏదైతే డిపోర్టేషన్ గురైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అంటే సాధ్యమయ్యే పనేనా, ఎటువంటి ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది చెప్పండి ఫైనల్ గా? ఇప్పుడు అక్కడ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి డిపోర్టేషన్ అయిపోతే మళ్ళా 5 సంవత్సరాల వరకు మళ్ళా వీసా అప్లై చేసుకోవడానికి కూడా అర్హత ఉండదు. దట్ ఈస్ 1 point. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మనకి 2023 March, April లో అనుకుంటాను ఇలాంటి పరిస్థితి అరైజ్ అయింది. ఇది బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. కెనడా CBSA అని ఒకటి ఉంది, కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ అని ఒకటి ఉంది. వాళ్ళు ఈ 700 మంది విద్యార్థుల్ని, ఇండియన్ భారతీయ విద్యార్థుల్ని వెనక్కి డిపోర్టేషన్ చేశారు. ఇది మనకి ఫస్ట్ టైం కాదు జరిగింది, ఇది అమెరికా విషయంలో జరగవచ్చు, కెనడా విషయంలో కూడా ఇది జరిగింది. అందుకనే అక్కడ వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళు దే హ్యావ్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్. వాళ్ళ తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే కెనడా ఎందుకు మీరు మన గవర్నమెంట్ అడిగారు వాళ్ళకి 700 విద్యార్థులు మీరు వెనక్కి పంపిస్తున్నారంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇక్కడ పంజాబ్ లో ఒక ఏజెన్సీ ఉందంట, ఆ పంజాబ్ లో ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ ఉంది ఫారెన్ స్టడీస్ కి సంబంధించి, వాళ్ళు ఫేక్ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేసి 700 ఒక్కొక్క విద్యార్థి దగ్గర 16 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అది రాంగ్ అని తెలిసింది. దాని వెంటనే ఆ విద్యార్థిని వెనక్కి పంపించడం జరిగింది. అందుకనే ఇక్కడ నా ప్రధానమైనటువంటి సలహా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా, అంటే ఇది మనం అరికట్టలేము. ఎవరైనా విద్యార్థులు ఫారెన్ విద్య మోజులో పడి మేము అక్కడికి వెళ్ళిపోవాలని పాపం చాలా ఆతృతగా యాక్టివ్స్ గా వెళ్తారు, అందులో తప్పేం లేదు. కానీ సరైన ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఆ ఏజెన్సీ ఏదో ప్రభుత్వమే ఒకటి ఏర్పాటు చేసుకుంటే, ఇక్కడ మన పాస్పోర్ట్ వ్యవస్థ ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో, విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ విషయంలో కానీ అన్నిటి విషయాల్లో కూడా ఫస్ట్ చెక్ ఇన్ అనేది ఇండియన్ ఏజెన్సీ, అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థలోనే ఫస్ట్ చెక్ ఇన్ అవ్వాలి. ఆ చెక్ ఇన్ లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే సాల్వ్ అయిపోతాయి. సో అది అయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత దెన్ దే విల్ రికమెండ్ టు ది కన్సర్న్డ్ కంట్రీ రిగార్డింగ్ ఈ క్యాండిడేట్స్ విషయంలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఈ విషయంలో తనకంటూ ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులందరికీ సహాయం చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒక ఆలోచన చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫేక్ డాక్యుమెంటేషన్, మధ్య దళారీలు, వీళ్ళ తాలూకా ప్రమేయం లేకుండా కాన్ఫిడెంట్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎస్, రైట్. థ్యాంక్ యూ లజపత్ రాయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.